పొడవు చేయక మనం దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మన మధ్యలో దేవుని సేవకులు అన్నయ్య గారు ఉన్నారు, మనకు దేవుని మాటలు అందిస్తారు. ఒక సువార్త 2వ అధ్యాయం Luke chapter 2. లోకాసువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి ఈ క్రిస్మస్లో మేము అన్ని దినాలు ధ్యానిస్తూ వస్తున్నాం. నేను అన్ని పాయింట్ వైజ్గా ఒక్కొక్కటిగా వచ్చేస్తాను. ఈ రాత్రి మీకు చెప్పాలనుకున్న విషయాలు కొనుక్కొని చెప్తాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి ఎదుగు వచ్చి నిలచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు ఆయన క్రీస్తు అని చెప్పాడు. రెండు కనపడుతున్నాయి ఇక్కడ. దేవదూత వచ్చి ఏం చెప్పాడంటే మీరు దేవుని చూడమని చెప్పాడు, ప్రభువుని చూడటానికి పెడతారా అని అడిగాడు. చూచెదరు అన్నాడు. తర్వాత దేవుని గురించి చెప్పడానికి వచ్చాడు, రక్షణ గురించి చెప్పడానికి వచ్చాడు, రక్షకుని గురించి చెప్పడానికి వచ్చాడు, పరలోకముని గురించి చెప్పడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరెక్కడ ఉన్నారు చెప్పండి. వీళ్ళు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు, పనిలో ఉన్నారు. పని అవసరమా కదా అయ్యారు? పని పని ఏం చేయకుండా, పని పాట లేకుండా ఓ స్తోత్రం అన్నారనుకో మీరు. అయ్యా మా వాడు ఎట్టు తిరుగుతున్నాడు అండి రోడ్లు ఒకటి, ఒక పని లేదు ఏమీ లేదు, పెళ్ళి ఎట్లా అవుద్దనరా అంటారు. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, సహజంగా పని చేయకుండా బద్దకస్తునిగా తిరిగేవాడు భక్తి కూడా నికరంగా చేయడు, నికరంగా చేయడు. భక్తి కనబడుతుంది ఇక్కడ, పని కూడా కనబడుతుంది ఇక్కడ. దేవుడు పనివారిని పనివారి కొరకు వెతుకుతున్నాడు. దేవునికి ఎవరు కావాలి? పనిలో ఉన్నవారు కావాలి, పని చేసేవారు కావాలి. పని చేసేవారు బాధ్యులు, బాధ్యత కలిగిన వారు. స్తోత్రం, హల్లెలూయా. రాత్రి వేళ పని చేసుకోవడం అంటే నేను అనుకోవడం ఇంకొక రకంగా చాలా మౌనంగా అల్లరి లేకుండా పనిలో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది పని చేస్తారు కానీ చెప్పండి. నేను ఒక ఆవిడ కొండలు తోముతుంది, అవి పగల పడుతుంది. నిజంగానే చెప్తున్నాను, నా పక్కన ఎవరున్నారు విశ్వనాథ్ బ్రదర్, అమ్మ నువ్వు తోముతున్నావా పగల కొడుతున్నావా అన్నాడు. పని చేస్తే మా మేనమామ గారు ఒక ఆయన ఉండేవాడు, పని చేశాడంటే ముగ్గురిని కొట్టేవాడు. ఆ రోజు పని ఎలా చేయాలి? మౌనంగా ఇతరులకు తెలియనట్లుగా చేయాలి. అలాంటి వారి కొరకు ప్రభు ఎదుగుతున్నాడు. స్తోత్రం. వీళ్ళు ఏమంటారు ఇంగ్లీష్లో? సైలెంట్ వర్కర్స్. మీరు సైలెంట్ కిల్లర్స్ గురించే విని ఉంటారు. సైలెంట్ వర్కర్స్ కావాలి. అలాగే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవదూతలు అక్కడికి వచ్చారు. చిన్న పని అది. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? సాఫ్ట్వేరా చెప్పండి. ఏం పని చేస్తున్నారు? గొర్రెల, అది కూడా ఎప్పుడు? రాత్రి వేళ. కానీ వాళ్ళని గురించి వాళ్ళ ప్రపంచం ధ్యానిస్తుంది. మేము ఎక్కడికి పోయినా ఈ సంవత్సరం అంతా ధ్యానించాం. ఎవరిని గురించి?
వాళ్ళని గురించి ధ్యానించడమే కాదు, రాత్రి అయితే గోచీలు పెట్టి ఇది ఇట్లా ఉంటారని చూపించారు మాకు. ఎక్కడ చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చింది అంత బాధ, ఎందుకు వచ్చింది అంత కృప, ఎందుకు వచ్చింది వారికి అంత ధన్యత అంటే, వాళ్ళు దేవుని కృపను పొంది వారి యొద్దకు దేవుని దూతలు రావడాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని పనిలో ఎవరున్నా వారికి దేవుడు విలువనిస్తాడు. హల్లెలూయా. దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు దేవుడు మన విలువను పెంచుతాడు. స్తోత్రం. చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే ఈ బట్టలు మన విలువను పెంచుతాయని. కొన్నిసార్లు నిజమే అన్నట్టుగా అనిపించిన అది కాదు, బట్టలు కాదు. నేను ఈ మధ్య ఎక్కడ ఒక స్టోరీ చదివాను. ఒక ఆయన భోజనానికని పెళ్లి భోజనం అంటే వెళ్ళాడు. పిలిచారంట ఆయన ఊరికినే వెళ్ళా. ఆ గేట్ కాడ అతను ఆపేశాడు. నడు నడు నువ్వు కాదు ఎక్కడ ఇక్కడ జరిపోవాలి. ఎవరు మీలో ఎవరికైనా బాధ కలగదా భోజనానికి వెళితే పంపేస్తే? ఏమా చెప్పండి, సరిగ్గా చెప్పండి. చాలా బాధ కలుగుతుంది. ఇంటికి వచ్చేసి కోట్ వేసుకుని పోయాడంట. చెప్పమ్మా, కోట్ వేసుకుని నీట్గా టిక్ టాక్ మంట వెళ్ళిపోయాడంట. అప్పుడు ఏం చేశారు? లోపలికి పంపేశారు. మీరు వినే ఉంటారులే ఈ స్టోరీ, మళ్ళా చెప్తున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత భోజనం పెట్టారట. భోజనం పెట్టిన తర్వాత ఆ ఇస్తరిలో నుండి ఒక్కొక్క ముద్ద కలిపి దీనికి తినిపిస్తున్నాడంట. దీనికి తిను అంటున్నాడంట. తింటదా? చెప్పట్లా మీరు. తినదు కానీ తినిపిస్తున్నాడంట. చుట్టూ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారంట, అరే వీడికి ఏదో పట్టిందని. తేడా వచ్చినట్టుందే, మైండ్ ఏదో దెబ్బతిన్నట్టుందే అని విచిత్రంగా చూస్తున్నారంట. కానీ మైండ్ దెబ్బతిందా? తినలా. అతనికి కోపం, ఆ రోషం, ఆ బాధ. నాకు కాదుగా వీళ్ళు విలువనిచ్చింది, కోటుకి. కొంతమంది అనుకోవచ్చు అట్లా. కానీ మనం దేవునిని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు విలువనిస్తాడు. హల్లెలూయా. గొర్రెల కాపర్లకి ఏమొచ్చింది? ఇప్పుడు విలువ వచ్చింది. ఏదో ఒక పాట ఉంది కదా, విలువ లేని నా జీవితానికి విలువనిచ్చిన లేదు. ఉష ఏదో ఉందో మర్చిపోయాము. విలువ లేని జీవితాలకు దేవుడు ఏమిస్తాడు? ప్రభు పనిలో ఉంటే ఇస్తాడు. ఆమేన్. ఇంకొక వచనం కూడా ఉంది, అది ఎట్లాగంటే ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన మీరు పెళ్లి చూపులకు వెళ్ళారనుకో, పిల్లోడు ఏం చేస్తాడమ్మా అన్నారనుకో, గొర్రెలు మొలేస్తాడమ్మా అన్నారనుకో, ఇళ్ళ అమ్మలక్కలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోరు. ఏమా ఏంటి ఇక్కడ తీసుకొచ్చారు? అది నా దీన స్థితిని నా జీవితానికి విలువనిచ్చినావు
దేవదూతలు ఎవరి దగ్గరకు వచ్చారో వారికి విలువ పెరిగింది. వారి పేరు ఈ దినాన ప్రపంచమంతా మారు మ్రోగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే దీనికన్నా గొప్ప ఎత్తు ఏంటంటే వారు ప్రభువును చూచే అవకాశం వారికి జ్ఞానుల కన్నా ముందు దొరికింది. ఏమండి గారు, అంతేనా గారు? వీళ్ళేమో గొర్రెల కాపరులు, వాళ్ళేమో జ్ఞానులు. చాలామంది అబ్బో మేము జ్ఞానులు అనుకుంటున్నారు, కానీ లేట్ అయిపోతున్నారు ఎక్కడికి రావడానికి. కొండిపురం మీటింగ్కి రమ్మంటుంది, అక్కడ వెళ్ళాను పాస్టర్ గారు. 57 ఏళ్ళు దేవుడు లేడని చెప్పాడంట ఆయన. నేను వెళ్ళేవరకు ఆయన వాక్యం చెప్పి పెద్ద ఆయన గుడివాడంట. 57 ఏళ్ళు నేను సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఉన్నానండి, దేవుడు లేడని చెప్పాను. ఒక దినాన ప్రభువు నాతో మాట్లాడాడు, అప్పటి నుండి దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాను. హల్లెలూయా. చెప్తా, అసలు పాయింట్ చెప్తాను, ఆగండి. మళ్ళీ అమాయకుడేం కాదు, 5 ఎంఏలు చేశాడంట. 5 ఎంఏలు చేశాడు. అసలు అక్కడే వాళ్ళు పాట పాడుతుంటే నాకు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు పెద్ద ఆయన. తీసుకొస్తే బాగుంటుంది మనం ఏదో ఒకరోజు. 57 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ప్రభువా నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని ఉంది, ఒక అవకాశం ఇవ్వమన్నాడండి. అది ఒక ఆధార సాక్ష్యం, గొప్ప సంగతి. ఆయనకు గవర్నమెంట్ స్కూల్లో టీచ్ చేయడానికి పిలిచారంట. 1.5 సంవత్సరం టీచ్ చేశాడంట. దేవుడు చేస్తాడు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 5 ఎంఏలు అంటే మహాజ్ఞాని, కానీ దేవుని దగ్గరికి రావడానికి లేట్ అయ్యాడు. 57 ఏళ్ళు ఎంత లేట్ చెప్పండి? 50 ఇంకా ఎక్కువ లేట్ ఏమో. మీరు అమాయకులైన ప్రభువుని త్వరగా తెలుసుకున్నారు, అందుకు దేవునికి స్తోత్రం. మన సంఘస్థుల్లో చాలామందికి పెద్ద చదువేమి, మా అమ్మతో సహా సూత్రం 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 నాయన అనేవాళ్ళు. నాన్న చెప్పినట్లు ఎక్కడ ముసలం సూత్రం సూత్రం అంటే అవి ముసలోళ్ళు లేచాడంటే ఎంత ఎత్తున అయ్యగారు దీదేమో అది వద్దంటే తీసేసిందండి. తీసేసిన దగ్గర నుండి ఇదే ఏడుపు, రోజు సూత్రం సూత్రం. తీసేయటం ఎందుకు, మళ్ళీ ఏడటం ఎందుకు అయ్యగారు అంటున్నాడంట వాడు. ఇవన్నీ మర్మాలు, ఎవరికి అర్థమవుతాయి? ఆయనకి అర్థం కాదు ఆ మర్మం. యేసు రక్తమే. అమాయకులు ప్రభువు దగ్గరికి రాగలుగుతున్నారు. ఏమీ తెలియని వారు యేసయ్యను అంగీకరించేస్తున్నారు. ఏమి ఎరుగని ప్రజలు ప్రభువును చూచేస్తున్నారు. మేము చూసామయ్యా, మేము విన్నామయ్యా, మేము మా చేతులతో తాకామయ్యా. దేవునికి స్తోత్రం. అసలు ఎత్తుకున్నారేమో కరుణాకర్ గారు. ఇప్పుడు మీరు పిల్లల దగ్గరికి వెళ్తే ఎత్తుకోరా అమ్మ, ఇటీవరా అనరా? అసలు మీరు వెళ్తేనే మీ చేతుల్లో ఇక్కడ ఇదిగో ఇక్కడ పక్కన ఇల్లు సరిత. అప్పుడు సరితను దేవుడు దీవించాడు. పుట్టిందనే వరకు వచ్చాం అమ్మిని నేను. అసలు జానుడే ఉంది. విత్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ సీన్ జానుడు. కానీ దేవుడు కృప చూపాడు. స్తోత్రం. అద్భుతమైన రీతిలో దేవుడు ఆ బిడ్డ వివాహం జరగడం మేము చూసాం, అందుకు దేవునికి స్తోత్రం. ఇంకొక సంగతి కూడా చెప్తాను, అందరిటి చూడండి. దేవుడు ఎవరిని ఎట్లా ఆశీర్వదిస్తాడో మనకు తెలియదండి. ఈ రాత్రి అక్కడ పిచ్చోళ్ళలాగా ఇస్తళ్ళు తీసేసే వాళ్ళని దేవుడు ఒక దినాన్న ఉన్నతమైన రీతిలో కూర్చోండబెట్టవచ్చు. మా బైబిల్ స్కూల్లో కొంతమంది తెగపోజులు కొట్టేవాళ్ళు, అది కూడా వినండి. మామూలు అసలు ఆపలేం అన్నట్టుగా నడకంతా హంస నడక నడిచేవాడు. ఇవాళ ఊరికినే ఎక్కడో తిరుగుతున్నారు ఖాళీగా. ఇక ఇడు పిచ్చోడ్రా దేనికి పనికిరాననుకున్న వాడిని దేవుడు అద్భుతమైన రీతిలో వాడుకుని వందల సంఘాలు కట్టే కృపను దేవుడు ఆ బిడ్డలకు ఇస్తున్నాడు. ఆడపిల్లలకు కూడా దేవుడు ఎవరిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో మనకు. గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు? ప్రభువును ముందుగా చూచే కృపను ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. నేను ఈ రాత్రి మీ ముందుంచాలనుకున్న వర్తమానం ఏమిటంటే, దేవదూతలు అక్కడికి వచ్చి ఏమన్నారంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాళ్ళు. ఆనవాళ్ళు చెప్పారు ఎవరు?
దేవ దూతలు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలుగా మా దగ్గర కూడా ఎన్నో ఆనవాళ్లు ఉన్నాయి. మరీ గుడ్డెత్తు చేలో పడ్డట్టు మేమేమి ఈ మీటింగ్లన్నీ పెట్టట్లా, మరీ ఏదో తెలియక బోర్లేం కట్టట్లా. మా దగ్గర కూడా దేవుడు ఉన్నాడు అనడానికి, మా జీవితాల్లో మేలు చేశాడు అనడానికి, మమ్మల్ని దర్శించాడు అనడానికి అనేకమైన రుజువులు ఉన్నాయి. ఊరికినే కంగారు పడిపోతే పనులు గుంటలో పడేశారంట యోసేపును. అద్భుతంగా ప్రభు ఏం రాయించాడంటే అక్కడ ఆ గుంటలో నీళ్లు లేవు, ఆ గుంట ఒట్టిది అన్నాడు కదమ్మా. చాలా అద్భుతమైన పదం. ఆ గుంట ఒట్టిది, మరణపు గుంట కూడా ఒట్టిదే ప్రభువు మనతో కూడా ఉన్నప్పుడు. దానిలో మన అంతము కాదు, అక్కడ నుండి దేవుడు అద్భుతంగా లేవనెత్తుతాడు. అసలైన సింహాసనమునకు తీసుకుని వెళ్ళడానికి గాను ఈ గుంటలోనికి వెళ్ళవలసి వస్తుంది. అది ఒట్టిదే. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికతో కూడినటువంటి గుంట అది మనకు ప్రమోషనే కానీ డిమోషన్ ఏమి కాదు. అనేకమైన ఆనవాళ్ళు ఉన్నాయి. ఆనవాళ్ళు ఎవరి దగ్గర ఉంటాయి? అమ్మా ఇటు చూడండి, పిల్లలు ఎవరు అరే వీళ్ళు వద్దంటే వస్తారండి. ఇటు చూడండి, అందరు ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, కొట్టదు ఎవరిని వాళ్ళు, ఇటు చూడండి. ఆనవాళ్ళు ఎవరి దగ్గర ఉంటాయా చెప్పండి? అమ్మా చూచిన వారి దగ్గర ఏముంటాయి? ఆనవాళ్ళు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఏం చెప్తారు? బట్ల పనమరాయి గారు అంటాం మేము దీన్ని. ఆ ఊర్లోనేమో మీకు తెలుసు ఏముంటారు, ఎర్రయ్య గారు అంటారు. ఊరిని అంటారా? నన్ను పిలుపుని ఎర్రయ్య గారు అంటారు. ఎవరని చెప్పరేంట్రా? హల్లెలూయా. కాబట్టి ఆనవాళ్ళు ఉండాలంటే ఏం చేయాలి? చూడాలి. దేవునికి స్తోత్రం. దేవదూతలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? చూచారు. అది చూచి వచ్చి ఏం చెప్తున్నారు? ఆనవాళ్ళు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. యెషయాను గురించి చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. యెషయాను గురించి చెప్పడానికి మన దగ్గర ఉంటే వినేవాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారు. వినడం మాత్రమే కాదు, ప్రభు దగ్గరికి వారు నడవడానికి తెగ చేస్తున్నారు. క్రిస్మస్ ఎవరో చెప్పను లేడు చూడండి. తెగ చేస్తున్నారు. ఒక్కడ యేసయ్య గురించి చెప్పట్లా, అందులో ఏళ్ళ పొగట్టమే సరిపోతుంది. ఎందుకు ఆ క్రిస్మస్లు చేయకపోతే అనుందా? క్రిస్మస్ అంటే ప్రభు, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్లో యేసయ్య కన్నా ఎక్కువ ఏమన్నా పొగిడేవా? అది దిగిపోతాడు, అందులో అనుమానం లేదు. వాడికి అనవసరంగా నువ్వు ఊరేస్తున్నావు అంతే. యేసు మాత్రమే కనబడితే వాళ్ళకి ఆశీర్వాదం. కనీసం వాళ్ళన్నా లేచి చెప్పాలి, నన్ను పొగడమకండ్రా బాబు, యేసయ్యను పొగడండ్రా అని. ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన సర్వలోకము ఆయనను ఆరాధించవలసి ఉన్నది. దేవదూతలు ఆయనకి స్తుతిగానములు చేశారు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి చెప్పండి స్తుతిగానములు చేయుచుండగా దేవుడు భూమికి పునాదులు వేశాడంట. పునాది వేసేది ఎవరికి? భూమికి. స్తుతులు ఎవరికి? దేవునికి. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టుకునేదేమో మనకి, ఆరాధన ఎవరికి? దేవునికి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏది జరిగినా కానీ ఆ డోల్ను బడాబడా పోతామే. దెబ్బలన్నీ ఎవరికి? ఆ డోల్కి. అట్లాగే ఏది జరిగినా మహిమంతా ఎవరికి? దేవునికే. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవదూతలు దిగొచ్చి అబ్బో ఆనవాళ్ళు చెప్తున్నారు, మేము వెళ్ళొచ్చామయ్యా, మేము చూసి వచ్చామయ్యా, మీకు ఆనవాళ్ళయ్యా అని చెప్తూ అంటున్నారు. ఒక శిశువు
మట్టి గుడ్డలతో చుట్టబడి. ఎప్పుడు ఎంతసేపు అయిందో మరి ఆమె కని ఏం చేశారంట? పొత్తి గుడ్డలతో చుట్టేసేసారంట. ఏడ్చే ఉంటాడు చలికి ఎవరాయన? ఏసయ్య. దేవునికి స్తోత్రం. అమ్మ కడుపులో ఉన్నంతసేపు వెచ్చగా ఉండుంటాడు. భూలోకంలో రావడంలోనే చల్లగా ఉండుంటుంది, కేవమనే ఉండుంటాడు. అందుకే ఏం చేశారు? పొత్తి గుడ్డలతో చుట్టేశారంట. దేవునికి స్తోత్రం. ఎవరెవరై ఉంటారు? మరియా, యోసేపు. దేవునికి స్తోత్రం. ఆమె మొన్న ఎవరో చెప్తున్నారు, మన వట్ల పనుమరాయి గారు చెప్పారు, అసలు ఆ దినాన యేసు అమ్మా అమ్మా అయ్యా అని ఇంటింటికి తిరిగి, రాత్రి చోరగుడిలో కూడా మనం చూసాం, ఇంటింటికి తిరిగి అయ్యా కొంచెం చోటు ఇవ్వరా అంటే వినపట్టలేదా ఖాళీ లేదని అని తరిమేశారే. వాళ్ళు కనుక చోటు ఇచ్చుంటే ఏం జరిగేది అయ్యారు? వాళ్ళ పరిస్థితి వేరుగా ఉండేది, వాళ్ళ కుటుంబ పరిస్థితి. ఇక్కడే పుట్టాడయ్యా, వీళ్ళ ఇల్లేనయ్యా అని అందరు అక్కడికి పోయి చూసొచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏసైకి చోటు ఇస్తే చాలు, మనం చరిత్రలో నిలబడిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసొచ్చారు ఎవరు? గొర్రెల కాపర్లు అంటున్నారు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి. ఏమొచ్చిందిరా నీకు అంత బాధ అంటారు మనల్ని కొన్నిసార్లు కదా. ఏసైకి ఏం బాధ వచ్చిందని, ఎక్కడుండేవాడు ఆయన చెప్పండి అమ్మా, ఎక్కడుండేవాడు? ఎవరబ్బాయి? రాజులకు రాజుగారి అబ్బాయి, రాజులకు రాజే మన ప్రభు అయిన. అక్కడ నుండి వచ్చి ఎక్కడికి వచ్చాడు చూడండమ్మా, ఎవరి కొరకు చెప్పండి? మీలో చాలా మందికి మంచి ఇళ్ళు ఉన్నాయి, వెచ్చగా ఉండడానికి రగ్గులున్నాయి, చెప్పరేమ్మా, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? గడగడ 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 వణికిపోతూ ఆటోలో కూర్చుని బండిలో కూర్చుని నానా తిప్పలు పడుతూ గ్రామ గ్రామాన ఎవరి కోసం? ఏసయ్య కోసం. దేవునికి స్తోత్రం. ఒక దినాన దేవుడు మనకు ప్రతిఫలాలు ఇస్తాడు. హల్లెలూయా. ఎవరు అందిస్తారో? దేవదూతలే అందిస్తారో? ప్రభువు మనకు ప్రతిఫలాలు ఇవ్వబోతున్నాడు. పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఉండుట, అది కూడా చాలా విచిత్రంగా ఉంది. ప్రవచనం చెప్పినట్లుగా చెప్పేశాడు సువార్తరాజు గారు. మీరు వెళ్తే చూస్తారని చెప్పలా, మీరు చూచేదర్రు అన్నాడు అంతే. ఎందుకనంటే అంత గ్యారంటీ మోషే, మేము సువార్త చెప్తున్నాం కాబట్టి ఆ కృప మీకు దొరుకుద్దంతే. అది సువార్తలోనున్న శక్తి, అది సువార్తలోనున్న పవరు. సువార్తకు కొంతమంది ఇట్లా రెండు కాళ్ళు అడ్డాలు పెట్టేస్తున్నారు, రెండు చేతులు అడ్డాలు పెట్టేస్తున్నారు, ఏవేవో నానా తిప్పలు పడుతున్నారు. దేవుని వాక్యము ప్రబలము కాకూడదని ఆగుద్దా చెప్పండి అమ్మా. ఇదిగో నేను వెళ్ళొద్దా నానా అంటున్నాడు ఒక్కొక్క ఆయన. వాళ్ళ ఆయనలే మన ఆయన గారు. కానీ ఆగుద్దా? ఆగదు. ఒక దినాన వాళ్ళు కూడా ప్రభువులోనికి వచ్చేస్తారు. ఇది ఇట్స్ ఎ గ్యారంటీడ్ థింగ్. అది నిశ్చయముగా ఇవ్వబడిన కృప. ఈ నది ఎక్కడ పారునో అక్కడ జలచరములన్నీ బ్రతుకును అన్నాడు. సువార్త ఎక్కడ ప్రబలుతుందో అక్కడ ప్రజలు ప్రభువు దగ్గరకు వస్తారు. హల్లెలూయా. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్న ఒక శిశువు పశువుల తొట్టెలో పండుకొని ఉండుట. ఈ మధ్య పెద్ద పెద్ద పాదీలు కొంతమంది గోచీలు పెట్టుకుని సవాళ్లు చేసి తొడలు కొడుతున్నారు. ఏందంట? యేసు ప్రభు పశువుల పాకలో పుట్టలేదంట. ఇటు తయారయ్యారు ఎందుకో మనోళ్ళు అయ్యారు. మరి ఎక్కడ పుట్టి ఉంటాడు? ఏమా పోనీ రాజ చల్లపల్లి రాజా గారి కోటలో పుడితే తీసుకొచ్చి పశువుల పాకలో పడుకోబెట్టారా? ఏమా అమ్మ అమ్మగారు ఇక్కడ ఉన్నారు. అవన్నీనండి పిచ్చి వ్యవహారాలు. ఏదో మాకు మీకు తెలియనిది, మాకు పెద్ద మర్మ తెలుసు అనిపించుకోవాలని. అంత లోనకి మనమే వెళ్ళక్కర్లేదు. ఆయన అక్కడే పుట్టి ఉంటాడు. ఏమండి ఎక్కడ? పశువుల పాక ఆ ఏరియాలోనే పుట్టబట్టి తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెట్టారు? తొట్టెలో పండబెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆమేన్. నేను ముగించేసుకున్నాను. ఆనవాళ్ళు చెప్పారు, శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. కాస్త మీరు కూడా సువార్త చెప్పండి. చెప్తారా? దేవుడు మీ బిడ్డలను దీవిస్తాడు. సువార్త చెప్పండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఒట్టి మాటలు ఎన్నో చెప్తాం, చాలాసార్లు మీతో చెప్తాను. మనం ఏది పడితే అది బుల్లెట్లలాగా వదిలేస్తాం మన నోట్లో నుంచి. వాటన్నిటినీ మనమే మోసుకోవలసిన రోజు చెప్పండి, ఒక రోజు వస్తుంది. వీలైనంత మట్టుకు ప్రతి మాట ఆచి తూచి వదలండి. ఈ మాట మాట్లాడితే మళ్ళా నా మీదకి ఏదన్నా వస్తుందేమో అని వదిలితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దీవెనకరమైన వచనాలు పలకండి, దేవుడు మీ బిడ్డలను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవదూతలు వచ్చి ప్రభువును గురించి చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు. ఏం వదిలిపెట్టి? గొర్రెలను వదిలిపెట్టి. దేవునికి స్తోత్రం. ఆమేన్. వదిలిపెట్టి వెళ్ళుంటారా లేకపోతే మందం తోలికి వెళ్ళుంటారా? మోషే ఎక్కడికి పోయి ఉంటాయి? ఎక్కడికి పోవు నువ్వు దేవుని పనిలో ఉంటే. దేవునికి స్తోత్రం. దేవుని పని చేయండి, దేవుడు ఎక్కడికి పోకుండా కాచి కాపాడతాడు. కృప చూపే దేవుడు, ఆయన ప్రధాన కాపరి. దేవునికి స్తోత్రం. వీళ్ళే కాపరులు అనుకుంటే మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, నా ప్రేమ కాపరి, గొర్రెల గొప్ప కాపరి. వీళ్ళు కాపరులు, వీళ్ళ కాపరులకు కాపరి ఆయన. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోకుండా మనల్ని కాచేవాడు ఆయన. 2023 అంతా మిమ్మల్ని కాచాడు, మనల్ని కాచాడు. 2024 కూడా దేవుడు మిమ్మల్ని కాయుటకు ఇష్టపడుతున్నాడు. మీరు కాస్త టైం తీసుకుని ఎక్కడికి రావాలి చెప్పండి అమ్మా? తొట్టి దగ్గరకు. ఏ తొట్టి దగ్గరకు? ఏసయ్యా ఉన్న తొట్టి దగ్గరకు రావాలి. ప్రభు ఎక్కడికుంటే అక్కడికి రావాలి. దేవునికి స్తోత్రం. గుడిసెలో హల్లెలూయ. ఎవరో పాట రాశారు కదా, ఏబి మాసలమణి గారు, ప్రభు జన్మస్థలము పాకాయగాని పరలోక సౌధమే బాలుని చూ జీవితమం కావన ఆయనో ప్రభు పాద పూజా దివే తాగా పుణ్యమో బ్రతుకే మందిరమాయే అర్పణలేసి ఫలించే ప్రార్థన అందాల తారారుదే నా కై అంబారా నీలో అవతారము ఏసయ్యకి భావన పాటుచున్. హల్లెలూయా. ఏబి మాసలమణి గారు అంటే బ్యాప్టిస్ట్ వరల్డ్లో అప్పుడు పిఎం సామిల్ గారు అటు వాడబడుతున్న పరంజ్యోతయ్య గారు అటు వర్తమానాలు అందిస్తుంటే ఏబి మాసలమణి గారు బ్యాప్టిస్ట్ సైడ్ నుండి గంభీరమైన వర్తమానాలు అందించిన దినాలను. ఏబి మాసలమణి గారి కన్నా గొప్పళ్ళ ఏంటి పిల్లకాకులు? యేసు ప్రభు పశువుల పాకలో పుట్టలేదని చెప్పడానికి దయజన్ రాజబాబాయి గారు ఏం చెప్పారంటే, క్రిస్టియన్ వరల్డ్లో ఏదైనా క్రొత్త పుస్తకం వచ్చింది అంటే అది ఏబి మాసలమణి గారి టేబుల్ మీద ఉండేదండి. సచ్ గ్రేట్ థియాలజీ. కాకినాడలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినారీకి ఆయన రిజిస్ట్రార్గా పనిచేశారు. దైవజనులు జాన్ సుందరరావు గారు ఐపీసీ మహాసభలో ఏం చెప్పారు తెలుసా? అమెరికాలో ఏబి మాసలమణి గారు వెళ్తుంటే వెళ్ళి వర్తమానాలకు వెళ్ళినప్పుడు మాస్ ఈజ్ కమింగ్ అని గజగజ వణికిపోతూ ఆయన గురించి మాట్లాడేవారంట. ఆయన రాశారు ఈ మాటలు ఏమని, ప్రభు జన్మ స్థలము పాకయే గాని అది పరలోక సౌధం నడిపించున్నా పాట రాశారు. దేవునికి స్తోత్రం. ప్రభు నందు ప్రియులారా ముగిస్తున్నాను. అది పాకైనా మనం అక్కడికి వెడితే అక్కడ ఎవరున్నారు? అది పాకో కోటో మేడో చూడమాకండి, అక్కడ ప్రభువు ఉన్నాడో లేడో చూసి అక్కడికి అడుగులు వేయండి.
ప్రభువు మిమ్మల్ని దీవించి పంపిస్తాడు, మహిమతో నింపి పంపిస్తాడు. దేవదూతలను మహిమతో నింపి పంపాడు. ఆ దేవదూతలు వచ్చుట ద్వారా మహిమ ఇతరులను కమ్ముచూ వచ్చింది. వారి చుట్టూ మహిమ ప్రకాశించిందంటే ఎక్కడి నుంచి తెచ్చారు? యెషయా దగ్గర నుంచే తెచ్చారు దేవదూతలు. నిన్ను కూడా దేవుడు మహిమతో నింపుతాడు. ఈ మహిమలో నుండి దేవుడు మీ ప్రతి అవసరత తీరుస్తాడు. అట్టి కృప దేవుడి ప్రాంతమునకు దయచేయునుగాక. మా పరమ తండ్రి, బిడ్డలు ఆశతో వచ్చారు. ఎవరు ఎట్టి ఆశతో వచ్చారో ప్రతి ఆశను మీరు నెరవేర్చండి. మేము అల్పులం, మేము అభాగ్యులం, మేము ఎందుకు పనికిరాని వారం, పనికి మాలిన వారము. నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ కృపాహస్తాలలో భద్రపరచు. నీ మాటలు అందించే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. కృపచూపి క్షమించి, కృపచూపి దీవించి, కృపచూపి మీ ఆత్మతో నింపి ఈ బిడ్డలందరినీ నీ మహిమతో కప్పమని ప్రార్థిస్తున్నాను. అపాయముల నుండి, ప్రాణాపాయముల నుండి మీరు తప్పించిన విధానము కొరకై స్తోత్రాలు. ఈ రాత్రి ఇక్కడ కూటమి జరగడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీకు స్తోత్రాలు. నీ కొరకు గాయపడిన బిడ్డలను నీ కృపచొప్పున కరుణించండి. కుటుంబములన్నింటినీ మీరు దర్శించండి. ఈ ప్రాంతమును మీరు దీవించండి. ఒక్కొక్క రోడ్డు వేయిచున్నందులకై స్తోత్రాలు. రోడ్లన్నీ వేయండి ప్రభువా. ఒక్కొక్క కుటుంబాన్ని దీవిస్తున్నందులకై స్తోత్రాలు. కుటుంబములన్నింటినీ దీవించండి నాయన. మా బిడ్డలు గొప్ప ప్రయోజకులు అవ్వాలి. మా బిడ్డలు తల్లిదండ్రులకు దీవెనకరముగా ఉండాలి. అంటే నీ సువార్త వినాలని వారు గ్రహించడానికి సహాయము చేయండి. ఈ ప్రాంతము నుండి అనేక మంది సేవకులను, సేవకురాండ్రను మీరు లేవనెత్తుతున్నందులకై స్తోత్రాలు. ఇంకనూ లేవనెత్తండి నాయన. నాయనా నీ కృపచొప్పున దీవించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అకాల మరణములు లేకుండా చేయండి అయ్యా. అయోగ్యతను దూరపరిచి యోగ్యులనుగా చేయమని మనవి చేస్తూ, ముఖ్యంగా యవన బిడ్డలను నీ పని కొరకు వాడుకొనమని మనవి చేస్తూ, నీ శక్తిని, నీ కృపను, నీ భక్తిని యవన బిడ్డలు పొందుకొనడానికి సహాయం అందించమని రాత్రి ప్రకటించిన రీతిగా ప్రతి విశ్వాసి దగ్గర నిన్ను గురించిన ఆనవాళ్ళు ఉండడానికి, నిన్ను గురించిన ఆనవాళ్ళు నిన్ను చూచి వారు పొందుకొనడానికి సహాయం అందించమని యేసుక్రీస్తు వారు దివ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విష్ యు హ్యాపీ క్రిస్మస్.